ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంతో పాటు ఇల్లందు పట్నంలోని స్టేషన్ బస్తీ ఏరియాలో ఉర్దూ పాఠశాలలో మన బస్తీ మనబడి కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బయ్యార మండలంలోని గౌరారం గ్రామ పంచాయతీలో మొత్తం 56 దళిత బంధు యూనిట్లు ఎంపిక కాగా వాటిలో 6 ట్రాక్టర్లను 2 బొలారోలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బయ్యారం వైస్ ఎంపీపీ తాతా గణేష్, బయ్యారం తహసీల్దార్ రమేష్ లబ్ధిదారులు పాల్గొన్నారు. अंदर की नमस्कार. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కలలన్నటువంటి దళిత బంధు ప్రోగ్రామ్ లో భాగంగా లబ్ధిదారులందరూ ఈ రోజు వారు తీసుకున్నటువంటి వెహికల్స్ తోటి క్యాంప్ ఆఫీస్ కి రావడం జరిగింది. ఇల్లందు నియోజకవర్గంలో ఇచ్చినటువంటి 100 దళిత బంధు కుటుంబాలకు వారసులుగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తేకులపల్లిలో హరిజనవాడలో 44 అలాగే బయ్యారం మండలంలోని గౌరారంలో 56 కుటుంబాలని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 56 కుటుంబాలలో ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఓనర్లు అయ్యారు. ఈరోజు మొన్నటి వరకు కూలీలుగా పనిచేసిన వాళ్ళు సైతం ఈరోజు ఓనర్లు అయ్యి మేమే ఒక 10 మందికి అవకాశం ఇస్తామని చెప్పడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అధికారులు కూడా ఎంతో కృషి చేసి త్వరితగతిన ఆ 56 కుటుంబాలకి వెంటనే మరి యూనిట్లు అందేంత వరకు కూడా వాళ్లకు పూర్తిగా అవగాహన కల్పించారు.